కర్ణాటక రాజధాని బెంగళూరులో మరో ఘాతుకం వెలుగులోకి వచ్చింది. క్యాబ్ బుక్ చేసుకున్న యువతిని తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు దుర్మార్గుడు. సిలికాన్ సిటీలో దారుణం జరిగింది. ర్యాపిడో బైక్ డ్రైవర్ స్నేహితులతో కలిసి యువతిపై సామూహిక అత్యాచారం చేశాడు. అది కూడా అతని ప్రియురాల సమక్షంలోనే అకృత్యాన్ని సాగించాడు. ఈ ఘటన బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బీహార్కు చెందిన షహాబుద్దీన్ ర్యాపిడో బైకర్గా పనిచేస్తున్నాడు. అయితే నవంబర్ 25వ తేదీ రాత్రి కేరళకు చెందిన 22 యువతి మద్యం మత్తులో స్నేహితుడిని కలవాలని ర్యాపిడో బైక్ను బుక్ చేసింది. దారి మధ్యలో యువతి డ్రైవర్ షహాబుద్దీన్ను సిగరెట్ అడిగింది. బైక్ నిలిపిన అతడు సిగరెట్ కోసం వెళ్లినట్లు నటించి స్నేహితుడు అర్పత్ షరఫ్కు కాల్ చేసి సమాచారం ఇచ్చాడు. మద్యం మత్తులో ఉన్న యువతిని తన రూమ్కి తీసుకెళ్లాడు షహాబుద్దీన్. ఇద్దరూ కలిసి ఆమెపై లైంగిక దాడి చేశారు. ఈ సమయంలో షహాబుద్దీన్ ప్రియురాలు కూడా అక్కడే ఉంది. కొంతసేపటికి యువతిని ఆమె ఇంటి వద్ద డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. యువతికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె బాయ్ ఫ్రెండ్ ఆసుపత్రిలో చేర్చాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు.